మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరు గ్రామంలో హోలీ వేడుకలు వినూత్న రీతిలో జరుగుతున్నాయి. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వేషధారణలో కూడా రతి మన్మథ స్వాములను దర్శించుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ శ్రీ వేషధారణ ఎందుకు వేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు ఈ శ్రీ వేషధారణ వేస్తున్నారండి? శ్రీ వేషధారణ ఎవరు ఏమనుకుంటారో అవన్నీ జరుగుతానని అందుకని వేస్తున్నారు అన్నమాట. తరతరాల నుంచి ఎందుకు అంటే వేయాల్సి ఉంటే మీ కోరికలు ఏమైనా నెరవేరాయి ఇంతవరకు? ఏమన్నా ఏమైనా ఉంటే నెరవేరుతామని అందుకనే వేస్తున్నారు అన్నమాట. పెళ్ళి పిల్లలు ఏమై ఉంటే అది జరుగుతా అనమాట, అందుకని వేస్తున్నారు సార్. హోలీ పండుగ మీరు చెప్పండి, అంటే ఎలా జరుపుకుంటారు హోలీ పండుగ? ఎందుకు ఈ వేషధారణ వేసుకున్నారు మీరు? మన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. అంటే ఏం కోరికలు కోరుకున్నారు మీరు ఇప్పుడు? అంటే యూత్ గా ఉన్నారు మీరు, అంటే ఏం కోరిక కోరుకొని ఈ వేషధారణ వేశారు మీరు? నేను 10th పాస్ కావాలని కోరుకొని వేసాను. అంటే గతంలో ఏమండి కోరికలు నెరవేరాయి ఎవరికన్నా అంటే అందుకనే వేశారా, లేకపోతే మీరు మొదటిసారి వేస్తారా? ఇది నెరవేరే, ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కోరుకున్నాం, అది జ్వరం వచ్చిన తగ్గింది, అందుకే వేసినాం, తగ్గింది, నెరవేరు. ఇది పూర్తి స్థాయిలో ఎందుకంటే కోరిన కోరికలు తీరాలంటే ఇప్పుడు ఒక విద్యార్థి మనం చూసాం, ఎందుకంటే 10th తరగతి పరీక్షలో తను పాస్ కావాలని చెప్పేసి అని కూడా ఈ శ్రీ వేషధారణలో రతి మన్మథ స్వామికి ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే గత 300 ఏళ్ళుగా కూడా ఈ ఆచారం ఈ సంతకుళ్ళూరు గ్రామంలో కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మగవారు కూడా శ్రీ వేషధారణలు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేరుతాయనేది వీరి యొక్క నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే కాదు రెండు కాదు దాదాపుగా 300 ఏళ్ళుగా కూడా ఈ వింత ఆచారాన్ని అయితే ఈ గ్రామంలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో చూడొచ్చు, మనము రతి మన్మథ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేందుకు కూడా శ్రీ వేషధారణలో ఉన్నటువంటి పురుషులు మనం చూడొచ్చు ఎంత చక్కగా, అంటే ఆడవారి కంటే ఎక్కువగా కూడా రెడీ అయిపోయి అంటే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ప్రత్యేక పూజలు అంటే ఉదయాన్ని నుంచి కూడా ఇక్కడే పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. అయితే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే హోలీ రోజున కూడా ఈ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రంగులతోటి అందరూ సంబరాలు జరుపుకుంటుంటే మాత్రం ఆదోని మండలం సంతకుళ్ళూరు గ్రామంలో మాత్రం వినూత్న రీతిలో ఇక్కడ వీరు సంబరాలు జరుపుకుంటే పరిస్థితి ఉంది. కోరిన కోరికలతో పాటుగా పాడి పంటలు ప్రతి ఒక్కటి బాగుండాలంటే ఖచ్చితంగా రతి మన్మథ స్వామికి శ్రీ వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించాలని చెప్పి ఆనాదిగా ఈ ఆచారం వస్తుంది, మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతుందని చెప్పేసి అని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. రతి మన్మథ స్వామి ఆలయ పూజారి మనతో ఉన్నారు. అసలు రతి మన్మథ స్వామి యొక్క చరిత్ర ఏంటి, ఎందుకు ఈ గ్రామస్తులు ఈ విధంగా శ్రీ వేషధారులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారనే విషయాలను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎందుకు ఈ వేషధారులు వచ్చి వీళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటారండి? రతి మన్మథ అంటే మన్మథుడు వచ్చి కామప్రియుడు, అతని కామంతో అది ఏం కోరికలు ఎవరు ఆడవేసి మెషిన్ వచ్చిన వాళ్ళకి కామంతో వాళ్ళ కోరికలన్నీ నిర్వీరిపిస్తారు అన్నమాట. వాళ్ళు అనుకున్న కోరికలు పెళ్లి కానీ తర్వాత ఉద్యోగాలు కానీ పంట కానీ అందరూ సుఖంగా ఉండాలని అది వచ్చి మన్మథుడు వచ్చి మొహం ఎక్కువ ఆడవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. అది అందుకని ఆడవాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అది నెరవేరుస్తారు అన్నమాట. ఆడవేశంలో వచ్చి మొగుడు ఆడవేశంలో వచ్చి వాళ్ళ కోరికలను కోరుకుంటే అతని వాళ్ళ కోరికలన్నీ తీర్చేస్తాడు అనమాట. ఇది పూర్వ అలా అప్పుడు పెద్దగా పూర్వకాలం నుండి ఇది అలాదిగా వస్తుండేది. ఈ పండుగలో కానీ ఎవరైనా కానీ ఏమన్నా గలాట గలాట చేసిన వాళ్ళకి కానీ ఎవరికి ఏమి వాళ్ళకి చాలా చేయడానికి వీల్లేదనమాట. ఎందుకంటే అది భయం చాలా ఉండదు, అది వాళ్ళు వచ్చేసిన వాళ్ళకి వెంటనే అది కీడు తలపిస్తాడు అనమాట. అంటే 8 ఏళ్ళుగా ఈ ఆచారం వస్తుంది, దాదాపుగా 300 ఏళ్ళకు పైగా జరుగుతుంది అని అంటున్నారు. అంటే 8 ఏళ్ళు అవుతుంది మీకు తెలిసి? నేను పుట్టినప్పటి నుంచే ఇట్లా ఆచారం ఇట్లే వస్తుండదు. అంటే నాకు దాదాపు ఒక
60 సంవత్సరాలు ఉన్నాయి అన్న మా పెద్ద మా తాతోళ్ళ పూర్వకాలం నుండి ఇట్లే అనాదిగా వస్తున్నమాట ఆచారంగా చేస్తుండ్రు. ఈ ఈ ఆచార పద్ధతులు ఆడాడు లేదా కర్నూలు జిల్లాలో కానీ మన ఇండియా లెవెల్ కానీ ఒక క్రమబద్ధంగా అంటే దేవుని చాలా భయం ఉందన్నమాట. భయంతో ఎవరు ఎవరు ఏం చేసుకోపోతారు అదే వాళ్ళ వచ్చి కంపల్సరీ చేసిపోతారంట వాళ్ళకి అది చేసిన పనులు కానీ పనులకి కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. అంటే తీరిన వాళ్ళని వచ్చి మళ్ళీ ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాల్సిందేనా? కోరిన వాళ్ళు తీర్చుకొని వాళ్ళు మొక్కుబడి అనుకుంటారన్నమాట 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 11 సంవత్సరాల్లో లేకపోతే నేను అయిన తర్వాత నా కొడుకు నా మనుమునికి అట్లా సాంప్రదాయంగా కొందరు కోరిక తీరి బాగా కోరిక బాగా తీరిన వాళ్ళకి సాంప్రదాయ ప్రకారంగా అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఎలాంటి పూజలు చేస్తారంటే వీళ్ళు కోరికలు తీరిన వాళ్ళు మన్మథ స్వామికి ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు? ఆడవేశంలో వచ్చి పూలారాలు దేవికి సూచకము వచ్చి టంగాలు కొట్టి నైవేద్యం చేస్తారు. తర్వాత విషయంలోనూ అంతా ఊరంతా ఊరిగింపన తిరగడతారు. అంటే ఎప్పుడు అంటే మీ చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాం అంటున్నారు అంటే చాలా మందికి కోరికలు నెరవేరంటారా? 99% కోరికలు నెరవేరాయి. 100 మందిలో 99 మందికి కోరికలు నెరవేరన్నమాట. ఆ నెరవేరినందుకే ఈ మంది ఇంత ఆర్భటంగా పండుగ జరుగుతుంటారు. మన ఊరిని మన ఊరే కాదు చుట్టుముట్టు పల్లెలు కానీ ఆదరి గుంతకల్లు బళ్ళారి కర్నూలు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కోరికలు తెలుసుకుపోతుంటారు స్వామికి. ఎందుకు ఈ హోలీ రోజే చేస్తారు లేకపోతే ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? ఈ హోలీ రోజే అంటే దశమి శివరాత్రి తర్వాత దశమికి ప్రతి మానవతుని కృషి పెడతాం విగ్రహ స్థాపన చేస్తాం. తర్వాత పున్నమ రోజు అంత కార్యక్రమం జరుగుతాయి. సాయంత్రం పూట రథోత్సవం జరుగుతుంది. తిరుమ పొద్దున ఉదయమునే ఎస్సీ దాంట్లో పోయి అది అగ్గి తీసుకొచ్చి ఇట్లా పూజ చేసి ఆడ ధనం చేస్తాం. ధనం చేసిన తర్వాత ఊరు పెద్దలని ఒక 5 మంది 9 మందిని వాళ్ళు శవంగా మార్చి వాళ్ళు చేసిన పనులన్నీ చెప్తాం. సరే అంటే ఎలాంటి పూజలు అంటే ఈరోజు హోలీ రోజున ఎలాంటి పూజలు ఉదయం నుంచి ఎలాంటి పూజలు అందుకుంటాడు రతి మన్మథ స్వామి? పూజ అంటే ఇవే మామూలు ఇంకా పూజ ఉడియం నుంచి వడిబియ్యము పూలారాలు అని తెచ్చిపోతాడు. వేసవేసిన వాళ్ళందరూ వడిబియ్యము వాళ్ళకి బట్టలు గుర్రాలు తర్వాత పిల్లలు కాని వాళ్ళకి ఉయ్యాలు కడతారు. కాలు బాగాలేదు తప్ప నేను బాగా నడవాలని కూరగాయలు చేసుకుంటారు. అందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీసుకుపోతారు. కెమెరామ్యాన్ సురేష్ తో మల్లికార్జున్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా.